హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పవన్. బోడా ఇవాళ స్పెషల్ మా హోటల్ స్టైల్ అంటే ఎంఆర్సిబి వరంగల్ స్టైల్ ఎగ్జాక్ట్ చికెన్ కర్రీ రెసిపీని ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్తో ఈ కర్రీని మీ హోమ్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో చాలా చాలా క్లారిటీగా ఈ కర్రీ గురించి క్లుప్తంగా వివరించాను. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ వేయండి ప్లీజ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఓ 350 ml వరకు గ్రౌండ్ నట్ ఆయిల్ని వేయండి. ఫ్రెండ్స్, నేను బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేసిన ఆయిల్ ని వేసి ఈ కర్రీని చేస్తున్నా. మీరైతే వేరే ఆయిల్ ని అయినా యూజ్ చేసుకోవచ్చు. హోటల్స్ రెస్టారెంట్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ని యూజ్ చేయండి. ఈ ఆయిల్ లైట్గా హీట్ అయినప్పుడు ఓ 2 ఇంచుల సైజు గల ఓ 4 దాల్చిన చెక్కని ఓ టీ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి, ఓ స్పూన్ల ఇలాచీలను వేసుకొని, ఇంకో స్పూన్ల వరకు షాహీ జీరాని యాడ్ చేసి కాసేపు మాత్రమే, జస్ట్ ఓ 30 సెకండ్స్ పాటు మాత్రమే ఫ్రై చేయాలి. ఓ 30 సెకండ్ల పాటు ఫ్రై అయ్యాక ఒక కప్ల వరకు డైమండ్ షేప్లో చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి 1 kg వరకు లైట్గా బరకగా పేస్ట్ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఈ కడాయి మిశ్రమంలో షిఫ్ట్ చేసుకొని ఓ 5 నిమిషాల పాటు, అంటే ఈ మిశ్రమం బాగా ఈ ఆయిల్లో మగ్గి లైట్ బ్రౌన్ కలర్లో రావాలి, అప్పటి వరకు కొద్దిగా ఓపికతో అడుగు భాగం కడాయి మాడకుండా ఫ్రై చేయండి. ఓ 5 నిమిషాలకి ఈ గ్రేవీ బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు ఓ 350 grams వరకు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి బాగా ఓ 2-3 నిమిషాల పాటు నాన్ స్టాప్గా నెమ్మదిగా కలుపుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఓ 2 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. 2 మినిట్స్ తర్వాత ఓ 2 స్పూన్ల వరకు పసుపు పౌడర్ని చల్లేసుకొని కాసేపు కలుపుకోవాలి. కొద్దిసేపటికి ఓ 3 కిలోల వరకు శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని స్కిన్లెస్ అయినా పర్లేదు, విత్ స్కిన్తో అయినా పర్లేదు, ఈ గ్రేవీ మిశ్రమంలో వేసి ఈ గ్రేవీ మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. అప్పటి వరకు నెమ్మదిగా ఓ 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయండి స్టవ్ లో ఫ్లేమ్లో. ఓ 2 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేశాక మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండనిచ్చి కడాయి మూత పెట్టేసి ఓ 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి మీ టేస్ట్కి సరిపడా కారంని చల్లేసుకోవాలి. ఫ్రెండ్స్, మోస్ట్లీ హోటల్స్లలో కాశ్మీరీ, అంటే మా హోటల్లోనే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కారంని, అలాగే వండర్ హాట్ తేజ రెడ్ చిల్లీస్ కారంని మిక్స్ చేసి యూజ్ చేస్తాం. ఓ 1/2 కప్ల వరకు ధనియా పౌడర్ని చల్లేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేయండి. వన్ మినిట్ తర్వాత కొద్దిగా పుదీనాకుల్ని చల్లేసుకొని ఓ 500 grams వరకు టమాటో పేస్ట్ని చల్లేసుకొని 1 నిమిషం పాటు కలిపి ఓ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఓ 2 మినిట్స్ తర్వాత 1.5 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలిపి హండి మూత పెట్టేసి ఓ 6-7 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి. ముందుగా స్మాల్ రిక్వెస్ట్, నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ బ్లాక్ మసాలా, బిర్యానీ కచ్చా మసాలా పౌడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్కి, మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూజ్ చేశారు. అంతమందిలో ఒకటంటే ఒక నెగటివ్ రివ్యూ కూడా రాలేదు. చాలా బాగా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్కి. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, సౌదీ, సింగపూర్, మన ఇండియా నుండి. అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. 6-7 నిమిషాల తర్వాత కడాయి మూత తీసేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా గరం మసాలాని వేసి ఓ 1 టీ స్పూన్ల వరకు ఇలాచి పౌడర్ని చల్లేసుకొని ఓసారి కలిపి ఓ 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఓ 2 మినిట్స్ తర్వాత ఓ 2 లెమన్ పీసెస్ని చాప్ చేసి ఈ చికెన్ గ్రేవీ మిశ్రమంలో చల్లేసుకొని కొద్దిసేపు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేయండి. కొద్దిసేపటికి చివరిలో కొద్దిగా, అంటే ఎగ్జాక్ట్గా ఓ 2 స్పూన్ల వరకు చికెన్ మసాలాని చల్లేసుకొని ఓ 2 నిమిషాల పాటు కుక్ చేయాలి.
ఓ 2 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని సర్వ్ చేసుకోండి. బై ది వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా నేను చేసి ఇస్తున్న బిర్యానీ కచ్చా మసాలా, బిర్యానీ బ్లాక్ మసాలా, చికెన్ వెజ్ మసాలాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్ కి మెయిల్ ఐడి కి కాంటాక్ట్ అయ్యి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకసారి ఈ బెల్ ఐకాన్ ని చెక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బోడా.